మనలో ఎంతోమంది వివిధ గ్రహాల అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటాం గ్రహాల అనుకూలం మనమై ఉంటే ప్రతి పనిలోనూ విజయం ఆశించిన ఫలితాలతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇరవై ఐదవ తేదీ రానున్న ఆషాఢ శుద్ధ చవితి రోజు కేతువుకు ఎంతో ప్రత్యేకమైన రోజని పండితుల మాట మోక్షానికి మంత్రసిద్ధికి భగవద్ అనుగ్రహం కలగటానికి కేతువు ఎంతో సహకరిస్తాడు ఈ కేతువు ఏ రంగంలోనైనా జాతకుడిని ఉత్తమ స్థితికి తీసుకెళ్తాడు ఉత్తమ స్థితి వచ్చిన తర్వాత అహంకారంతో రెచ్చిపోతే పతనం అవడానికి కూడా కేతువే కారణమవుతాడు సర్పదోషాలకు కేతువే నియంత్రణ గ్రహం అలాంటి కేతుగ్రహాన్ని శుద్ధ చవితి రోజు కొన్ని నియమాలతో పూజించినా ఆయన శ్లోకం జపించినా ఎన్నో మార్గాల్లో మీ జీవితం బాగుపడి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఆషాఢ శుద్ధ చవితి రోజు ముందుగా ఉదయం స్నానం చేసే సమయంలో కమ్ కేతవే నమః అంటూ స్నానం చేయండి ఆ తరువాత మీరు అవకాశం ఉంటే ముందు రోజు రాత్రి కేజీ ఉలవలు నానబెట్టి ఉదయం స్నానం చేసిన తరువాత గోమాతకు ఆహారంగా పెట్టండి అలా కుదరని వారు పురోహితులకు కేజీ ఉలవలను దానంగా కూడా ఇవ్వచ్చు ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక సామాజిక సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది అలాగే అదే రోజు సాయంత్రం ఇంటి దగ్గరలోని గుడిలో కానీ లేదా ఎక్కడైనా మీకు దగ్గరలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు మొదట్లో ఒక చెంబుతో నీళ్లు పోయండి పోసే సమయంలో ఆ చెంబులో కొన్ని దర్బలు గరికా కలిపి నీటితో సహా రావి చెట్టు మొదట్లో పోయండి ఆ తర్వాత నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి రాత్రి సమయంలో గోధుమ పిండితో చేసిన పదార్థాలు మాత్రమే ఆహారంగా తీసుకోండి ఇవన్నీ చేయలేమంటారా ఉదయం లేచిన తర్వాత అలాగే స్నానం చేసిన తర్వాత రోజులో మీకు కుదిరిన సమయంలో కేతుగ్రహ శ్లోకం మనస్ఫూర్తిగా చదువుకోండి ఆ శ్లోకం ఏమిటంటే ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఆ స్వామి కరుణ మీపై ఖచ్చితంగా పడి అన్ని దోషాలు పోవడమే కాకుండా వృధా ఖర్చులు కూడా తొలగిపోతాయి ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్